చైతన్య, సిబిఎస్ఈ, కరీంనగర్ పాఠశాల చైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపకులు బిఎస్ రావు వర్ధంతి వేడుకలు జరిగాయి. విద్యా సంస్థల ఏజీఎం రాజు బిఎస్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆపరేషన్ జిఎం సదాశివరెడ్డి మాట్లాడుతూ బిఎస్ రావు భారతదేశ విద్యారంగానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రాజ్ కుమార్ ఆచార్య మాట్లాడుతూ బిఎస్ రావు అంటేనే కృషికి పట్టుదలకు మరో పేరని తెలియజేశారు. బిఎస్ రావు ప్రథమ వర్ధంతి సందర్భంగా కరీంనగర్లో సుమారు 200 మందికి, వేములవాడ పట్టణంలో 500 మందికి అన్నదానం చేశారు. ఈ వర్ధంతి కార్యక్రమంలో కోఆర్డినేటర్ ప్రవీణ్, ప్రిన్సిపల్ రాజ్ కుమార్ ఆచార్య, ఐపీఎల్ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ రెడ్డి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మా అందరికీ, ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి, విద్యా సంస్థల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చినటువంటి చాలా మహనీయుడు, అలాంటి గొప్పనైనటువంటి వ్యక్తి మా అందరికీ దూరమయ్యి దాదాపు 1 ఇయర్ పూర్తిగా వస్తుంది. వారెవరో కాదు, శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ కంపౌండర్ బిఎస్ రావు గారు. నేటికి వారు స్వర్గస్థులయ్యి 1 ఇయర్ అవుతుంది. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా మాకున్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలో ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా ఈరోజు ప్రథమ వర్ధంతిగా చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ కార్యక్రమంలో మాకు అవకాశం ఇచ్చినటువంటి కరీంనగర్ పట్టణ ప్రజలకి మరియు శ్రేయోభిలాషులకి, అదేవిధంగా సంస్థలో విన్నంటూ ఉన్నటువంటి మా యొక్క జిఎం నాగేంద్ర గారికి, అదేవిధంగా శ్రీధర్ గారికి, శ్రీవిద్యా మేడం గారికి, మా స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారు ఏ లోకాన ఉన్నా వారి యొక్క ఆశీస్సులు మా విద్యార్థులపై, మా స్టాఫ్పై, మా అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. నా పేరు రాజు, నేను శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఏజీఎం అండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. Please like, share and subscribe to BCN Telugu News.